ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ పుష్పతో రిపీట్ అవుతుంది. ఈ సినిమా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది పుష్ప టీమ్. ఈ సినిమాలో సమంత నటించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్. ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. ఈ పాటకు స్టార్ హీరోయిన్ సమంతను తీసుకోవాలని పుష్ప టీమ్ భావిస్తుందని, ఇందుకోసం ఎంత పారితోషికాన్నైనా సమంతకు ఇవ్వడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. దీనికి సమంత ఒప్పుకున్నట్లుగా ఇన్సైడ్ టాక్. నందమూరి అందగాడు బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నారు. అఖండ రిలీజ్ కాకుండానే ఆఫర్ల మీద ఆఫర్లు క్రేజీగా బాలయ్య ఒడిలో వచ్చి పడుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఎన్బీకే 107 చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. దీంతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు రానుంది. ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ కొరటాల శివ బాలయ్యతో మూవీ తీయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల ఆచార్య మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ, ఆ తర్వాత లైన్ లో పెట్టింది బాలయ్య మూవీని అని ఇన్సైడ్ టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గని అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రీసెంట్ గా గని టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ చిత్ర టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చెబుతూ వచ్చారు. అయితే వచ్చే నెల 2న అఖండ వస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో వరుణ్ తేజ్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు మేకర్స్. నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. కుమారి 21F ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కథాంశం కథానాయకుడి జీవితంలో 18 పేజెస్ కి సంబంధించింది. నిఖిల్ అనుపమ జంట మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల చేయనున్నామని చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2020 జనవరి 12న రిలీజ్ అయిన మూవీ అలవైకుంఠపురంలో. గీతా ఆర్ట్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని జోడించారు. ఈ సినిమాలో అన్ని పాటలు హిట్టే, కాకపోతే అగ్రతాంబూలం బుట్టబొమ్మ అందుకుంది. ఈ పాట వ్యూస్ పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ వెళుతోంది. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ ఇంకా తన జోరును కొనసాగిస్తూ ఉండడం విశేషం. ఇంతవరకు ఈ సాంగ్ 700 మిలియన్ వ్యూస్ ను సాధించినట్టుగా ఈ పాటను పాడిన అర్మాన్ మాలిక్ తెలియచేశాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం మాన్ స్టార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు లక్ష్మి నటిస్తున్నట్లుగా గత 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. మోహన్ లాల్ భార్యగా మంచు లక్ష్మి కనిపించబోతున్నట్లుగా వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తల్లో నిజం కోసం వెయిట్ చేస్తున్న సమయంలో స్వయంగా మంచు లక్ష్మి ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా మంచు లక్ష్మి తాను మలయాళం సినిమాలో నటించబోతున్నట్లుగా ప్రకటించింది. మోహన్ లాల్ మాన్ స్టార్ పోస్టర్ ను షేర్ చేసిన మంచు లక్ష్మి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.